వైసీపీ ఎన్ని సీట్లలో గెలుస్తుందో చెప్పిన వేణుస్వామి. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత నాగ చైతన్యాలు వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారు ఆయన. వేణుస్వామి చెప్పిన విధంగానే సమంత నాగ చైతన్య విడిపోయారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు ఆయన. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్లో క్రేజ్ పెరిగింది. ఇక రాజకీయ నాయకుల జాతకాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్లుగానే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణుస్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. కవిత జాతకంలో జైలుకు వెళ్లే యోగం ఉందని వేణుస్వామి ముందే చెప్పారు. వేణుస్వామి చెప్పిన కొద్ది రోజుల్లో లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు. ఇక ఏపీలో మరోసారి సీఎం జగనే అంటూ పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన వేణుస్వామి తాజాగా వచ్చే ఎన్నికలలో అధికార వైసీపీ ఎన్ని స్థానాలలో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు. ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుస్వామి కుండబద్దలు కొట్టేశారు. వచ్చే ఎన్నికలలో జగన్ 135 సీట్లలో విజయం సాధించి సీఎం అవుతారని, అంతేకాకుండా 2029 ఎన్నికల్లో కూడా గెలిచి జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణుస్వామి తెలిపారు. భవిష్యత్తులో టీడీపీ కనుమరుగవుతుందని వేణుస్వామి జోస్యం చెప్పారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద తప్పు చేస్తారని, అన్నతో ఉంటేనే ఆమెకు విలువ అని, ఇక షర్మిలకు రాజకీయాలు కలిసి రావని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ 135 సీట్లలో గెలుస్తుందని చెప్పడంతో వైసీపీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయారు. తమ నాయకుడు 175 సీట్లలో గెలవడమే టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తూ ఉంటే వేణుస్వామి 135 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందని చెప్పడంపై వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వేణుస్వామి చెప్పినట్లుగా వైసీపీ 135 స్థానాలలో విజయం సాధించి జగన్ మరోసారి సీఎం అవుతారేమో చూడాలి.